తెలుగు తమ్ముళ్లలో జోష్ పెరగబోతుందా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కొత్త రాజకీయాలను తెర మీదకు తీసుకురాబోతుందా ఇక నుంచి ఇప్పటివరకు స్తబ్దతగా మౌనంగా ఏం చేయాలి పార్టీ భవిష్యత్తు ఏంటి అని ప్రశ్నించుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఉత్తేజాన్ని నింపడానికి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కొత్త రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు ప్రస్తుతం అయితే సోషల్ మీడియా వేదికగా ఉన్ననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉండి కేవలం జూమ్ యాప్లకే పరిమితం అయ్యారు చంద్రబాబు గారు అని విమర్శ ఎదుర్కొంటున్న నేపథ్యంలో త్వరలోనే ఆయన అమరావతి రావాలనుకుంటున్నారు అమరావతి నుంచే ఇంకా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు కొత్త తరహా రాజకీయాలు తెర మీదకి తీసుకురావడానికి ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకుని వస్తున్నారు ఇది తెలుగు తమ్ముళ్లకు ఫుల్ జోష్ నింపేలా ఉంది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఒక పక్క లాక్డౌన్ కంప్లీట్గా ఎత్తేసిన నేపథ్యం ఫోర్ పాయింట్ వూ అంటే చాలా వరకు మినహాయింపులు ఇచ్చేశారు అంతరాష్ట్ర నిబంధనలు కూడా పెద్దగా ఏమీ లేవు ఏదో చెక్కింగ్లు మాత్రమే జరుగుతున్నాయి తప్ప పాస్ ఉండాలి పాస్ లేకపోతే వెళ్ళకూడదు ఇటువంటిది ఏం లేదు హ్యాపీగా సొంత వెహికల్తో తిరగచ్చు ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి వెళ్ళొచ్చు ఎటువంటి కఠినతరమైన నిబంధనలు లేవు ఇప్పుడు కూడా ఇంకా అక్కడే ఉంటాను హైదరాబాద్లోనే ఉంటాను పక్క రాష్ట్రంలో ఉండే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇంకా వ్యవహరిస్తాను అంటే ఒప్పుకోరు కాబట్టి ఖచ్చితంగా అమరావతి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కూర్చునే రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారంట దీనికి సంబంధించి ఆల్రెడీ పార్టీ కేడర్తో కూడా చర్చించారంట అతి త్వరలోనే చంద్రబాబు గారు అలాగే నారా లోకేష్ గారు మకా మార్చిపోతున్నారు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు అయితే వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ప్రధానంగా రాజధాని వ్యవహారానికి సంబంధించి అమరావతి రైతులకు సంబంధించి ఇప్పటికే ఒక వారైతే నడుస్తుంది ప్రతిపక్షానికి అధికార పక్షానికి సో దాన్ని ఇంకా పెంచే యోచన రాబోయే ఒకవేళ స్థానిక ఎన్నికల సమరం కనుక స్థానిక సంస్థల ఎన్నికల కనుక సిద్ధమైతే దానికి సంబంధించి ఎలా వ్యవహరించాలి ఎటువంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే చర్చలు నడుపుతున్నారంటే మొత్తానికి చాలా ఒక లాంగ్ గ్యాప్ తర్వాత లాక్డౌన్ కరోనా పేరుతో ఒక లాంగ్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకా నేరుగా అంటే ప్రజల్లో కంప్లీట్గా తిరిగేయడానికి కాస్తంత ఇబ్బందిగా ఉన్నా అంటే వయసు రీత్యా కూడా ఇప్పుడు తిరిగే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడు గారు కాస్తంత రెస్ట్గా ఉండాలి అని డాక్టర్లు కూడా సలహా ఇచ్చారంటే ఈ నేపథ్యంలో ఆయన అమరావతిలోనే అంటే పార్టీ ఆఫీస్ నుంచే కార్యకలాపాలు కొనసాగించడం అందరికీ అందుబాటులో ఉండడం పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు అయితే ప్రయత్నాలు చేయబోతున్నారు అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి పార్టీ బలోపేతానికి పార్టీ భవిష్యత్తుకు అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి